ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మంచిది. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. ఎవరైతే దేవుని మాటలు వినడానికి తమ మనస్సును సమ్మతిస్తారో, చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతుంటే నాకు కాదులేనుకుని తృణీకరించి దేవుని మాటలను వెళ్ళిపోతున్నారు. అందుకనే వారి జీవితంలో అభివృద్ధిని చూడలేకపోతూ ఉన్నారు. వాళ్ళు అదే చెప్తారండి, ఇంక రోజు వీళ్ళు ఇలాగే చెప్తారు కదా, ఇంకేముంది అన్నట్లుగా వారు ఒక ఆలోచనకు వచ్చి ఒక జడ్జిమెంట్ వారు చేసేసి వెళ్ళిపోతున్నారు. దేవుడు నీతో వినూత్నంగా మాట్లాడాలని, మరలా మరలా దేవుడు అదే విషయాన్ని నీతో మాట్లాడుతున్నాడంటే నీ జీవితాన్ని సరిచేసుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకనే ఇంక పాస్టర్ గారికి ఏం పని ఉంది, ఎంతసేపు ఇవే చెప్తారులే అన్నట్లుగా నువ్వు అనుకుని వెళ్ళిపోతున్నావు. కానీ ఎవరైతే దేవుని మాటలను సమ్మతించి ఆయన మాటలను వింటారో, ప్రభువా నీ మాటలు నా జీవితానికి మేలు చేసేవి, నీ మాటలు నా జీవితాన్ని మార్చేటువంటివి, నీ మాటలు నా జీవితానికి ప్రయోజనకరమైనటువంటి మాటలు ప్రభువా, నన్ను నడిపించేటువంటివి అని చెప్పి నువ్వు రిసీవ్ చేసుకుని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ఆయన మార్గాల్లో నువ్వు నడిచినప్పుడు నీవు భూమి యొక్క మంచి పదార్థాలని నువ్వు అనుభవిస్తావు. ఆహార పదార్థాలే కాదు, మంచి పదార్థాలు అంటే చక్కని ఉద్యోగము, చక్కని కుటుంబాన్ని, చక్కని పరిస్థితుల్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులతో దేవుడు నిన్ను నింపేవాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ఆయన మాటలు సమ్మతించి విన్నాడు. విని ఆ ప్రకారంగా నడుచుటను బట్టి దేవుడు అతన్ని మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. యోసేపును దేవుడు, అతడు ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ దేవుని వైపు చూచాడు. దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కొనసాగించాడు. తద్వారా అతని జీవితము దీవెనకరంగా మలచబడింది. మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. వారినే కాదు, దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఈ యొక్క సమయంలో ఆయన కార్యాలు చేయగలిగినటువంటి సంసిద్ధుడు. కనుక నీవు సమ్మతించగలుగుతున్నావా ఆయన మాటలు వినడానికి? ఈ మాటలు నా కొరకే, ఈ మాటలు నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సమ్మతించి ఆయన మాటలు వినిన ఎడల నీవు భూమి యొక్క మంచి పదార్థాలని నువ్వు అనుభవిస్తావు. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని దీవెనను, ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్తున్నాడు. పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి బహుమానం వేరు, కానీ ఈ భూలోకంలో కూడా మంచి ఉన్నతమైన పరిస్థితులు నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని మాటలు విందాం, ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి వందనాలు. సమ్మతించి నీ మాటలు మేము విన్నప్పుడు నీవు మా జీవితాల్లో మంచి కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలవు నీ ప్రేమకు, నీ కృపకు నాయన. ఈ యొక్క సమయంలో నీ సన్నిధి మా బిడ్డలతో ఉంచండి, నీ కార్యాలు జరిగించండి. యేసు నామమున నడుచు నామ తండ్రి, ఆమేన్.